ఆ మంత్రిని వేసుకుని జమ్మరే గారు ఏదో పాపం ఆయన హృదయ వేదన అంతా ఆవిష్కరించి పేదవారికి నేను ఇల్లు కడుతూ ఉంటే ఆ చంద్రబాబు నాయుడు ఆ పవన్ కళ్యాణ్ వారు చూడలేకపోతున్నారు అని చెప్పి పాపం ముసలి కన్నీరు కార్చి కోర్టుల్లో విజయం సాధించి కోర్టులోనట వీళ్ళు విజయం సాధించారట. అరే అసలు కోర్టుకే వెళ్ళలేదు కదరా, వెళ్ళాలరా మనం అని కనీసం అక్కడ ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది కదా. మరి ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా మరి పబ్లిక్లో పచ్చి అబద్ధాలు ఆడారు. ఇవాళ చాచిపెట్టి తోలు చెప్పుని నీళ్ళల్లో ముంచి దవడ మీద కొట్టినట్టు కొట్టారు. ఇది ప్రజాధనంరా బాబాయ్, మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి లేదు. సో అంచేత ప్రస్తుతానికి ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అని చెప్పి మీకు హైకోర్టు ఒక వార్నింగ్ ఇచ్చింది. వెళ్తే వెళ్ళు సుప్రీంకోర్టుకి, అక్కడ ఈయన ఒక చెప్పుతోటి కొట్టారు హైకోర్టులో, రెండు చెప్పులు తడిపి కొడతారు మిమ్మల్ని సుప్రీంకోర్టులో. నీ అబ్బా బాబు గారు సొమ్మురాదు, ఎవడు సొమ్మని చెప్పి ఖర్చెట్టేస్తారు నువ్వు అని జనం అడుగుతున్నారు. నేను కాదు, నేను మన పార్టీ కాబట్టి సమయం మనం పాటిస్తున్నా, బట్ జనం అడుగుతున్నారు. మరి జోడించి కొట్టేయడానికి రెడీగా ఉన్నారు, ఇంకా పిచ్చాశాలు వేస్తాయి. ఈ కోర్టులో ఈ తీర్పులో ముఖ్యమైన క్రెడిట్ ఉన్నం మురళీధర్రావు గారు సీనియర్ అడ్వకేట్, వారికి నా అమరావతి రైతుల తరపున ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య వాదులందరి తరపున నా హృదయపూర్వక నమస్కారాలు ఉన్నం మురళీధర్రావు గారికి. అద్భుతమైన ఆయన వాదన పటిమతో కమిట్మెంట్తో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లయింటైల్ అని కాకుండా స్వయంగా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ఈ ప్రాంతవాసిగా ఆయన ఒక పక్క ముఖ్యమంత్రి కన్ను మిన్ను కానరాని దూకుడుతో అబద్ధాలు వరదలా ప్రవహింపజేస్తూ మరి వెళ్తూ ఉంటే మరి ఆయన ఆ కేసు టేకప్ చేసి అద్భుతంగా తన వాదనలతో జరిగిన అన్యాయాన్ని సుస్పష్టంగా తెలియజేసి 4 రోజులు ఆలస్యం అవ్వచ్చు బట్ అంతిమంగా మనకు న్యాయం జరిగేది న్యాయస్థానాల్లోనే. ఓకే, నో డౌట్ న్యాయం చేసిన వాళ్ళని మరి ముఖ్యమంత్రి మరి ఎలా మేనేజ్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫర్లు అయితే చేయించగలుగుతున్నాడు. అయినప్పటికీ కూడా ఎంతో ధైర్యంతో మరి నమ్మిన ధర్మం కోసం నమ్మిన న్యాయం కోసం ఇంకా ధైర్యంగా తీర్పులు ఇస్తున్న న్యాయమూర్తులకు కూడా శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రౌడీ రాజ్యాన్ని తట్టుకోవటం మామూలు విషయం కాదు. అతి దుర్మార్గుల మధ్యన ఎవడ దుర్మార్గుడు నేను చెప్పను, పైగా బహిరంగ రహస్యాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చూసాం ఎంతో న్యాయం చేయాలనుకున్న న్యాయమూర్తులకి, అరే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే